పోలవరం ప్రాజెక్టు డ్యామ్ సైట్ని సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించడం జరిగింది. దానికి సంబంధించి ఒక మంచి డ్రోన్ వీడియో కూడా సోషల్ మీడియా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విడుదల చేశారు. పనులు ఎలా సాగుతున్నాయి ఏంటి అనేది. అయితే చాలామంది అనుకునేటట్లుగా ఈ నిర్వహణ పనులకు సంబంధించి వీళ్ళు మాట్లాడిన మాట ఇవన్నీ ఒక్కసారి చూస్తే, నిర్వహణ పనులు, నిర్వాసితుల సమస్యల పట్ల పరిష్కారాలు, ఎన్నికల్లో హామీల్లో చెప్పినవి, డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 45.72 మీటర్లు, 150 అడుగుల ఎత్తులో 194 టీఎంసీల నీరు ఎప్పుడు నిలబెడతారో చెప్తారని చెప్పి ప్రజలు, రైతులు అందరూ మనం ఆశించాం. సరే, గత ప్రభుత్వ హయాంలో ఆన్లైన్లోనే ఈ వారం వారం కూడా పోలవరం సమాచారాన్ని, అంటే ఈ వారం ఒక 10 మీటర్ల మట్టి వేస్తే నెక్స్ట్ వారం ఇంకో 5 మీటర్ల కంకర వేశారు, ఇంకో వారం ఇంకోటి వేశారు, ఇలాగ మొత్తం లైవ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండేది. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమాచారాన్ని ఆన్లైన్లో ఎందుకు పెట్టలేకపోతున్నారు అన్నటువంటి ప్రశ్న ఒకటి ఉత్పన్నం అవుతుంది. అలాగే జూన్ 19లో జగన్ వెబ్సైట్లో పెట్టిన ప్రకారం, అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెబ్సైట్లో పెట్టినటువంటి ప్రకారం 71.2% పనులు అయ్యాయని ఉంది. ఇప్పుడేమో 72.09 పనులు అయ్యాయని చెప్పి చెప్తున్నారు. అంటే జూన్ 2019 నుంచి డిసెంబర్ వరకు కూడా, ఈ నెల డిసెంబర్ వరకు కూడా చూసుకుంటే మొత్తం 18 నెలల కాలంలో 0.89% మాత్రమే పనులు చేశారు. ఇంకా మాట్లాడితే ఈ 71.2% ఉన్న పనులు కూడా వీళ్ళు వెబ్సైట్లో తప్పుడు పెట్టారండి. ఎందుకంటే మొన్న మధ్యనే ఈ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, కేంద్ర జలశక్తి సంఘం ఇచ్చినటువంటి రిపోర్ట్లు అవ్వచ్చు, ఇవన్నీ చూసినప్పుడు 71.84% పనులు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కంప్లీట్ అయ్యాయి అని చెప్పి కూడా చెప్పారు. అలాగే రివ్యూ మీటింగ్లో కూడా వాళ్ళ దగ్గర అదే వచ్చింది. అంటే 71.2 అని ఇక్కడ చెప్తున్నారు, 71.84 అయింది అప్పట్లోనే. సో ఇంకా వీళ్ళు చేసింది 0.8% పనులు కూడా కాదు, కేవలం 0.5% కూడా చేయలేదు, కనీసం 0.5% కూడా. అలా ఉంది పరిస్థితి. సో వీళ్ళు చెప్పడం 2022 ఖరీఫ్ సీజన్కి నీళ్ళు ఇచ్చేస్తామని చెప్తున్నారు. మరి ఇక్కడ చూస్తుంటే ఈ 0.5% పనులు కూడా పూర్తవ్వకపోతే ఇదేనా పోలవరంలో పనులు జరగడం అంటే అని చెప్పి అడుగుతున్నారు. కనీసం 1% పనులు చేయని పోలవరం మీరు డ్యామ్ కట్టి 22 జూన్ నాటికి నీళ్లు ఇవ్వడం పూర్తవుతుందా అన్నటువంటి ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. అయితే 2022 జూన్ నాటికి పోలవరంలో కేవలం 135 అడుగులకి మాత్రమే పూర్తవుతుంది, నిర్వాసితులకు ఇంకా 27,000 కోట్లు కట్టాలి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కడతాను అని చెప్తున్నది ఎంత, 3,330 కోట్లు మాత్రమే. సో ఈ 3,330 కోట్లు కడితే, అంటే కేవలం 120 టీఎంసీలకి మాత్రమే వీళ్ళు నీళ్లు నిలబెడతారు. ఇది చెప్పేటువంటిది, అంటే డెడ్ స్టోరేజ్లో ఒక లిఫ్ట్ పెట్టి 800 కోట్లు ఖర్చు పెట్టి పోలవరం డ్యామ్లో డెడ్ స్టోరేజ్ నీళ్ళు ఎత్తిపోస్తారా, ఈ ప్రశ్న అక్కడ ఉత్పన్నం అవుతుంది. అంటే ఇప్పటికి ఇది అయింది కాకుండా ఇంకొక లిఫ్ట్ అక్కడ ఏర్పాటు చేయడానికి ఇంకొక 800 కోట్లు పెట్టాల్సి వస్తుంది. సో గత ప్రభుత్వంలో పట్టిసీమ కట్టడంతో రికార్డు స్థాయిలో నీరు భరించారు, అందరికీ తెలిసిందే. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి పట్టిసీమ ద్వారా 336 టీఎంసీలు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి గారి రివ్యూలోనే విషయాలన్నీ బయటకు వచ్చాయి. మొన్న కేంద్ర జలశక్తి సంఘం జలశక్తి మంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు దానికైనటువంటి ప్రిపరేషన్, ఇక్కడ నీటిపారుదల అధికారులతోటి వీళ్ళందరితోటి మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ రివ్యూ మీటింగ్లో వచ్చినటువంటిదే, 336 టీఎంసీలు పట్టిసీమ ద్వారా ఈరోజు వరకు కూడా వచ్చాయనేది. అలాగే 2022 జూన్ నాటికి 135 అడుగుల్లో నీళ్లు నిలబెట్టి 120 టీఎంసీలు పెడతారా, లేదు 150 అడుగులకు ఎప్పుడు తీసుకెళ్తారు. మరి అలా చూసుకున్నప్పుడు 194 టీఎంసీలు నిలబెట్టాలి అంటే ఎప్పటికి సాధ్యపడుతుంది? జూన్ 2022 అక్కడి నుంచి 120 టీఎంసీల నీళ్లు పెంచుకుంటూ వెళ్తారా, ఈ ప్రశ్నలు ప్రజల దగ్గర నుంచి వస్తున్నాయి. అంటే 2022 జూన్ నుంచి 2025 జూన్ వరకు 60 టీఎంసీలు, 90 టీఎంసీలు, 120 టీఎంసీలు ఇలా పెంచుకుంటూ పోతారా, ఏదో మన పెన్షన్లు పెంచుకుంటూ పోయినట్టు. సో 2025 జూన్ నుంచి ఎర్త్ఫిల్ రాక్ డ్యామ్ 135 అడుగుల నుంచి 150 అడుగులకు రావాలంటే నిర్వాసితులకి 22,000 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అసలు ఏం చేద్దాం అనుకుంటుంది పోలవరంతో? సో గతంలో ఏం జరిగిందో ఒకసారి చూడాలి.
29 సార్లు డ్యామ్ సైట్కి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం పని చేయలేదు, అసలు అక్కడ పునాదులు కూడా వేయలేదు అన్న ఆరోపణలు మానేసి ప్రస్తుతం అక్కడ కనిపించేటువంటి కట్టడం ఏ రకంగా ఉందనేది ప్రజలందరికీ తెలిసిందే. అబద్ధాలు చెప్పినంత మాత్రాన పనులు జరగలేదు అంటే ఎవరు నమ్మేవాళ్ళు లేరు. సో ఇప్పుడు ఈ ఆరోపణలు మానేసి గత ప్రభుత్వం చేసింది అనే ఆరోపణలు మానేసి మీరేం చేస్తారో చెప్పండి అని చెప్పి ప్రజల నుంచి వస్తుంది ప్రశ్న. సో అప్పుడు మీరేం చెప్తారో దాని ద్వారానే ప్రజలు కూడా సంతోషించడం జరుగుతుంది. అంతే తప్ప ఇలా వెళ్ళి వచ్చాను, ఇది ఇలా ఉంది అనుకుంటే వర్కౌట్ అవ్వనటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు, కేవలం నిర్మాణ నిర్వహణకి సంబంధించి మాత్రమే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. అంటే మనం ఖర్చు పెట్టవచ్చు, రీఎంబర్స్ చేసుకోవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ అనేది ఒకటి ఉంది, వాళ్లే దీనికి మధ్యలో కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ సమన్వయకర్త, వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో ఈ జాతీయ ప్రాజెక్ట్ అనుకున్నాం కాబట్టి ఒకసారి దీన్ని చూస్తే 16 జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి ఇప్పటివరకు. ఏ జాతీయ ప్రాజెక్టులోనైనా సరే గత ప్రభుత్వ హయాంలో లాగా 5 ఏళ్లలో 11,537 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకి సమాధానం చెప్పాలి. ఇదిగో ఫలానా ప్రాజెక్టు, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 11,537 కోట్లు మాత్రమే దీనికి ఖర్చు పెట్టారు, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టు కింద వీళ్ళు ఖర్చు పెట్టారు జాతీయ ప్రాజెక్టుకి, కేంద్ర ప్రభుత్వం ఇంత ఇచ్చింది ఇలా ఇచ్చింది అనేది పూర్తి లెక్కలతోటి చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏం కాలేదు. ఎందుకంటే ఉమాభారతి, నితిన్ గడ్కరీ జిల్లాల్లో కూడా జాతీయ ప్రాజెక్టులు ఇంకా నత్తనడకనే నడుస్తున్నాయి. అంతదాకా ఎందుకు, రాజీవ్ గాంధీ గారు, భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు కూడా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు వాటి పనులు 36 ఏళ్ళు అయినా సరే ఇంతవరకు పూర్తి కాలేదు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. అదే కాకుండా గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకున్నటువంటి అనుభవంతో కేంద్రాన్ని ఒప్పించి నాయకులు 7 ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు తెలంగాణ నుంచి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 30 లక్షల క్యూబిక్ కాంట్రాక్ట్ వేస్తే 18 నెలల కాలంలో 3 లక్షల క్యూబిక్ మీటర్ల కాంట్రాక్ట్ వేసి నేను పోలవరం చేసేసాను అని ప్రచారం చేసుకుంటే ప్రజలు నమ్మేటువంటి స్థితిలో ఉన్నారా రాష్ట్ర ప్రజలు? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న. అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 10 కోట్ల 19 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 6 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, అంటే 10 కోట్ల 19 లక్షలు ఎక్కడ, 6 లక్షలు ఎక్కడ? ఈ 19 లక్షల్లో 6 లక్షలు తీసేస్తే 10 కోట్ల 13 లక్షలు ఇంకా పెండింగ్ ఉంది. అంటే వీళ్ళు చేయలేదు అని చెప్పడానికండి, ఆల్రెడీ అప్పుడు జరిగిపోయింది. వీళ్ళు చేసిందంతా కనీసం 1% కూడా కాదు, 100లో 1% కూడా కాదు. సో ఇప్పుడు ఇది చేస్తున్నాము, ఇలా ఉన్నామంటే అసలు పోలవరం ప్రాజెక్ట్ తొందరగా పూర్తవుతుంది అని చెప్పి ఎలా అనుకుంటారు? అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొండ ఎక్కి చూస్తున్నారో ఆ స్పిల్వే కింద 16 మీటర్లు భూమి లోపలికి వెళ్ళి కొండరాయి పట్టుకొని కాంక్రీట్ చేసింది గత తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఏం చేయబోతోంది అంటే, మేము ఏదో చెప్తున్నాం కాబట్టి నడిచేస్తుంది, 2022 ఖరీఫ్ కల్లా నీళ్లు ఇచ్చేయడం జరుగుతుంది అంటున్నారు. కానీ ఇక్కడ ఎత్తు తగ్గించరు, నీళ్లు మాత్రం నిలబెట్టకుండా ఉంటారు. 90 టీఎంసీలు, 120 టీఎంసీలు, 60 టీఎంసీలు ఇలా పెంచుకుంటూ వెళ్తారు. మధ్యలో ఒక్కొక్కటిగా పెంచుకుంటూ వెళ్తారు, తప్పితే ఏం లేదు. ఎందుకు అంటే పునరావాసం అనేది చెల్లించాల్సిన అవసరం లేదు అన్న కారణంతో ఇంత డిలే చేసుకుంటున్నారు అన్నది స్పష్టమవుతోంది. మరి ఎందుకు ఇంత అలసత్వం? ఈ 18 నెలల కాలంలో కనీసం 0.5% పనులు కూడా జరగలేదు అంటే ఏ విధంగా తీసుకోవాలి దీన్ని? పోలవరం ఇంక ఎప్పటికి పూర్తవుతుంది? ఎప్పటికి దాని నుంచి రైతాంగానికి నీళ్లు అందుతాయి? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.